ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ గెలని కిందకి తీసుకెళ్ళిపోదాం. కిందకి తీసుకెళ్ళిపోయేసి మనం ఇంటి దగ్గర అయితే చేద్దాం. ఈ చెట్టు ఏంటంటే పైకి వెళ్ళి కళ్ళు ఉట్టట్లేదు, అందుకని చెప్పేసి గెల తీసేస్తున్నాను నేను. ఇదిగోండి చూడండి ఎన్ని పైకెళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, ఎన్ని పైకెళ్ళు సగం ఉడుతున్నాయి తర్వాత ఉట్టట్లేదు. కింద అన్నీ బాగా ఉట్టాయి, మళ్ళీ ఇవన్నీ ఉట్టాయి, ఇది ఉట్టింది ఇది ఉట్టింది ఇది ఉట్టింది అన్నీ ఉట్టాయి అనమాట. పైకి వెళ్ళక ఏంటంటే బలం సరిపాక కొన్నిసార్లు పైకెళ్ళు, కొన్ని చెట్లు ఏంటంటే పైకెళ్ళు ఉట్టవు, కొన్ని చెట్లు అన్నీ ఉడతాయి అనమాట, మునగెళ్ళన్నీ ఉడతాయి. ఇప్పుడు దీన్ని ఎలా తీద్దాం అంటే ఇక్కడ కోసి తీసేద్దాం. అంతే ఇది మట్ట కోసి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఇట్లానా వచ్చేస్తుంది, ఇట్ల కింద నుంచి అన్న వచ్చేస్తుంది. ఆ ఖర్చు అంతా కోసుకోవాలి అందుకని చెప్పి పైనుంచి తీసాను గెలని. ఓకే గెల గెల ఇక్కడి నుంచి కింద వేద్దాం, ఆకులు వేద్దాం, కిందకి వెళ్ళి తీసుకుందాం పొయ్యి. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనం కోసిన పోచెట్టు గెల, దీన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఎలా మలస్తారని చెప్పేసి అయితే చూద్దాము. అంటే ఇంటి దగ్గర నీట్గా సెట్ చేసి మరీ చూపిస్తాను మీ అందరికీ. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం తెచ్చుకున్న గెల, వెనకత్తి కూడా బాగా నూరేసుకున్నాను. చెట్టు మీద గెల వచ్చేసి మన ఫేసింగ్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇట్లా పెట్టుకొని ఒక చేతితో ఇలా పెట్టుకొని ఇలా చేయలేము కాబట్టి ఇదండి రెండు కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే చెట్టు మీద గెల ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఇప్పుడు పెనకత్తితో ఆ పక్క ఈ పక్క ఇలా కోస్తున్నాం, ఆ పక్క ఈ పక్క ఇలా చూపుకోవాలా, నిదానంగా చూపిస్తారండి ఈ వీడియోలో, స్పీడ్గా కాకుండా నిదానంగా చూపిస్తాను. మామూలుగా అయితే ఇక్కడ నుంచి చేస్తాం మనం గెలని, ఇక్కడ ఏంటంటే కాళ్ళ మధ్యలో పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఎన్ని పాటలు, ఈ పాటలన్నీ లేయర్స్ లేయర్స్గా ఉంటాయి, తగ్గించుకొని దానంగా ఇలాగా అప్పుడప్పుడు పడిపోతా ఉంటుంది కాళ్ళ మధ్య, సరిగా గట్టిగా ఇరుక్కోలా. ఇలా చిన్న కోసం చేసి చూపిస్తాను. తర్వాత ఇది ఒక లేయర్ అయితే ఇడదాక నేను కట్ చేసుకున్నా, మళ్ళీ ఇంకొక కంగుళం కానీ ఒకటి నా రంగుళం కానీ పెట్టుకొని సేమ్ అదే విధంగా ఇట్లా అనాలా. ఇలా అని ఈ పక్క అవసరం లేదు, ఈ పక్క ఎందుకంటే నార్మల్గా ఉంది అంటే పాట లేదు అనమాట. తర్వాత ఒక లేయర్ ఇట్లా పట్టుకొని దాని చుట్టూ ఇలా తిప్పాలి కత్తిని, గట్టిగా అది తిప్పితే సరిపోద్ది. ఇప్పుడు రెండు లేయర్లు మనం చేసుకున్నాం. తర్వాత ఇది దానిపైన లేయర్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ పైన ఒక దాని తీస్తూ ఉంటే ఇంకొకటి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కనిపించేది వచ్చేది ఇంకో ఇది, ఇది ఒక లేయరు, ఇది ఒక లేయరు, ఇది ఒక లేయరు, ఇది ఒక లేయరు అంటే పాటలు అనమాట. ఈ పాటలన్నీ లేయర్ లేయర్ అని చెప్తున్నాను నేను. సేమ్ అదేవిధంగా గట్టిగా అయితే ఆ కింద లేయర్గా లేకపోతే మరీ గట్టిగా మొదలకుండా పైన అని పైన అట్లా ప్రెస్ చేసి తిప్పితే సరిపోద్ది, మొత్తం తిరిగేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది గరుకు పాటలో చేస్తున్నాను. గరుకు పాట అంటే కొంచెం ముదురుగా ఉంటుంది గెల అనమాట. గరుకు పాట గుంజు పాట అంటాం మనం, లేవలో గుంజు పాట అని అంటాం. సరే ఇక్కడ దాకా నేను గరుకు పాటలో చేశాను కదా, గరుకు పాట అంటే ఏం లేదు ముదురు అనమాట, అంతా పచ్చగా ఉంటుంది అది ముదురు. ఇప్పుడు నేను గుంజు పాట చేస్తాను. గుంజు పాట అంటే ఏంటంటే తెల్లగా ఉంటుంది గెల. గుంజు పాట అంటే ఇప్పుడు నేను ఒకటిన్నర అంగుళం అని చెప్పాను కదా, ఆ అంగుళం కాకుండా అరంగుళం తీసుకొచ్చేద్దాం. అరంగుళం అటు తీసుకొచ్చేసాం అనుకో అప్పుడు గుంజుపాటలోకి వచ్చేస్తుంది అది, అంటే లేవలో లేతగా ఉంటుంది. చూపిస్తా ఇక్కడ నుంచి మీకు లేతగా చూపిస్తా. అది చెట్టు పనితీరుని బట్టి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేవల్లో చేసుకోవాలా, ఏ గెలైనా సరే అది ఉట్టలేదనుకోండి ఆ తర్వాత అది ముదురుతుంది గెల, ఆ ముదిరిన తర్వాత మళ్ళీ ఉడుతుంది అనమాట. మా అమ్మ తిడుతుంది నన్ను, మొత్తం చెత్త అంతా ఇంట్లో వేస్తున్నా.
చెట్టు మీద అంటే మనకి ఎటు కదలదు కదా, ఆయనైతే అటు ఇటు వెళ్ళిపోతా ఉంది. ఇదిగోండి సుండిగాయలు. ఈ సుండిగాయలు వేసినప్పుడు ఇలా చేత్తో ఇంచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉన్నాయి కదా కత్తి ఇలా ప్రెస్ చేసి అడిగి తిప్పి కింద పడిపోతాయి. తర్వాత మళ్ళీ సేమ్ చూడండి, ఇక్కడ దాకా ఒక కలర్ వచ్చింది, ఇక్కడ వైట్ వస్తుంది, అదే లేవల్ అనమాట, కుంజుపాటు అని చెప్పాను కదా. ఇదిగోండి సుండిగాయలు కత్తితో ప్రెస్ చేస్తున్నాను పడిపోయినాయి అట్లా అనమాట. ఫస్ట్ ఎవరైనా చేసుకునేటప్పుడు లేవల్లో చేసుకోండి, ఫస్ట్ ఒక రెండు మూడు లేయర్లు కొంచెం ముదురుగా చేసుకొని తర్వాత లేవల్లో చేసుకోండి, కళ్ళు అయితే బాగా పడుతుంది. మన వీడియోస్ చూసి ఎంతమంది ఈ వర్క్ చేస్తున్నారు అంటే వర్క్ చేయడం అంటే చేయడం కాదు, కొంచెం ఎవరో ఒకరు హోప్ ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలి చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ పెట్టండి ఇప్పుడు బ్రదర్ నేను చేశాను కళ్ళు అయితే ఏ అని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. చాలా కష్టం ఈ చెట్లు ఎక్కే పని మాత్రం. నేను ఈ సంవత్సరమే తాడి చెట్లు ఎక్కుతాను, ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను, ఆపేసి వేరే ప్రొఫెషన్ తీసుకుంటున్నాను, విఎఫ్ఎక్స్ అండ్ మల్టీమీడియా వాటిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను. ఇదిగోండి సుండిగాయలు, వీటిని పిలకలు అంటాం. ఇదిగోండి సుండిగాయలు ఒక కాడ వచ్చింది కదా, ఈ కాడని మేము పిలకలు అంటాం. కొన్ని చెట్లు ఏంటంటే ఈ పిలకలు ఒత్తేసుకుంటే కళ్ళు అవుతాయి, లేదంటే కళ్ళు కావాలన్నమాట. ఇది చూడండి ఎట్లా ఉందో, ఏలియన్ చేతుల్లాగా ఉంటాయి అన్నమాట. ఒక చెట్టు ఉంది మా చెట్టులో, ఆ చెట్టుకు వచ్చేసి ఐదు ఇప్పుడు మన ఐదేళ్ళు ఎలా ఉన్నాయి అలా ఉంటుంది అనమాట, ఐదేళ్ళు ఉంటాయి. చెయ్యి అనుకుంటుంది దాన్ని చూస్తే అట్లా ఉంటుంది. అది జల్లన్నీ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చూపిస్తా. నెక్స్ట్ ఇయర్ మా నాన్నకు వస్తాడు కదా, మా నాన్నకి ఈ గోప్రో పెట్టేసి చూపిస్తాను మీ అందరికీ. ఓకే ఫైనల్లోకి వచ్చేసాం మనం. ఈ పిల్లలు అన్నీ వచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ పై దీన్ని ఇది ఉంది కదా, ఇది దీన్ని ఓస అంటాం అన్నమాట. ఓస కోసుకోవాలి, ఓస కోసేయాలి, లెక్కకి గెల చేసినప్పుడు ఓస కోసేయాలి. ఆ తర్వాత నుంచి గీత వేసుకునేదానికి బాగుంటుంది మనకి. ఇదిగోండి కరెక్ట్గా ఒక పిడికిలి పట్టుకొని పిడికిలి, కొందరు ఏంటంటే పిడికిలి పట్టుకుంటారు, కొందరు అయితే ఇట్లా పట్టుకుంటారు అన్నమాట. అంటే పిడికిలి కాకుండా ఒక బట్టన అంత పట్టుకుంటారు. జస్ట్ నేను ఇక్కడ పోయేసుకుంటున్నా, అది మనం ఎంతైనా కోసుకోవచ్చు, కానీ గెలకు మధ్యలో పోసేయకూడదు, మధ్యలో పోసి గెలంతా వేస్ట్ అయిపోద్ది. ఓస అంటే ఏంటంటే ఈ సుండుగాయ ఉంది కదా, ఈ సుండుగాయకి ఒక కాడ ఉంటుంది, నయం ఉంటుంది, ఆ నయం కాడికి కట్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఓస ఎగ్జాంపుల్ ఓకే చూపిస్తా ఉండండి. ఆడ పోసాం కదా, ఇదిగోండి ఇది నయం, ఇది నయం అనమాట. అంటే ఆ సుండుగాయ వచ్చేలా ఆ కాడ నయం అనమాట. అది మీకు ఇంకా ఎగ్జాంపుల్, ఇక్కడ కోస్తా, ఇక్కడ కోసి మళ్ళీ చూపిస్తా. ఈ గెల బాగా ముదిరిపోయిందిలేండి. ఇదిగోండి ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ రౌండ్గా ఉంది కదా, ఇది నయం. ఈ నయంలోంచి మనకు కళ్ళు రెడ్డి పడతాయి, గీత వేస్తూ ఉంటే, లేదంటే కళ్ళు రావు. అది ఈ నయం అనేది మ్యాక్సిమం సన్న చిన్న రంధ్రం గుండుసు అంతగా ఉంటే మనకు కళ్ళు బాగా అవుతుంది, 99% కళ్ళు అవుతుంది అని అర్థం నయం చిన్నదిగా ఉంటే. కొన్ని చెట్లు ఏంటంటే నయం పెద్దగా ఉంటుంది, కళ్ళు కూడా పడుతుంది. అదే ఒక్కొక్కరు ఒకలాగా అనమాట. ఇప్పుడు నేను ఒకలాగా చేస్తాను, ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా చేస్తాడు, అట్లా అనమాట. చెట్లు కాడ ఒక చెట్టు కళ్ళు పడుతుంది, ఇంకో చెట్టు కళ్ళు పడదు, అట్లా అనమాట. మనం ఏంటంటే మనం ఫస్ట్ నుంచి గీస్తున్నాం కాబట్టి ఏ చెట్టు అయితే కళ్ళు పడుతుందో ఆ చెట్టు వరకు మనం గీసుకుంటూ వెళ్తూ ఉంటాం. మేబీ కొత్త చెట్లు వస్తూ ఉన్నాయి అనుకోండి, ఆ కొత్త చెట్లని మనం ఫస్ట్ ట్రయల్ వేస్తాం, ట్రయల్ వేస్తే వర్కౌట్ అయిందా గీసుకుంటూ వెళ్తాం ప్రతి సంవత్సరం, వర్కౌట్ కాలేదా అక్కడికి వదిలేస్తాం. అప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి మనం చెప్తాం అనమాట, బ్రో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, బ్రో పలానా చెట్టు కళ్ళు కొడుతుంది ఆ చెట్లు తీసుకోవచ్చు అని మనం చెప్తాం. ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు అలా అనమాట. ఓకే ఫ్రెండ్స్, కెల చేయడం ఎలాగో చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళందరికీ ఫ్రెండ్స్. అలాగే మనం యూట్యూబ్లో ఒక రెండు మూడు ఛానల్లు ఉన్నాయి, అవి కూడా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళందరికీ. ఓకే బాయ్ బాయ్.